నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ నేను ఊహా సంతోష్ ఇవాజ టాపిక్ చూద్దాం పాడి పనులు చేసి పాపాన్ని మూట కట్టుకోవడం కటకటాల ఊచలు లెక్క పెట్టడం ఇస్లాం జిహాద్ గ్యాంగ్ కు కొత్తం కాదు ఇప్పుడు ఈ జీహాద్ వాటర్ జిహాద్ వేషంలో స్వైర విహారం చేస్తోంది సిల్చార్ ఫ్లడ్స్ వెనుక అసలు సిసలు కారణం ఏంటి అమాయక ప్రజలకు అకారణంగా వరద కష్టాలు ఎందుకు తీసుకొచ్చారు ఈ ఘటన వెనుక ఉన్న ఘరాణా పెద్దలు ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు సాక్షలను బట్టి చూస్తే వాటర్ జిహాద్ పైకి అందరి ఆలోచనలు వెళ్తున్నాయి అసలు ఈ జిహాద్ వ్యవహారాన్ని ఓసారి పరిశీలిస్తే ఇస్లాం గ్రంథాల్లో చెప్పింది ఏంటి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న నిర్వాకం ఏంటి అనిపిస్తుంది ప్రేమ బిడియం ప్రదర్శించే సందర్భంలో ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని సినీ కవి తెలిపారు అయితే ఇస్లామిస్ట్ జిహాదీలు ప్రవర్తిస్తున్న తీరు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన సందర్భం కల్పిస్తోంది జీహాదీ మాటలకు మీనింగ్ డిఫరెంట్ అనిపిస్తోంది ఆశయ సాధన కోసం శక్తి వంచన లేకుండా నిర్విరామంగా కృషి చేయడం పవిత్ర పోరాటం సలపడం అనే అర్థాలు జీహాద్లో కనిపిస్తాయి ఎవరైనా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్ట్రగుల్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే విషయాల్లో పోరాటాలు చేస్తారు అయితే స్ట్రగుల్ ఫర్ ఎనిమీస్ అంటూ ఇస్లాం ఉగ్ర సైన్యం అకారణంగా హిందువులతో కయ్యానికి దిగుతోంది తాము చెడ్డ పనికి పాల్పడుతూ మంచివాళ్ల మీద పోరాటం చేయడం ఇదే ఇస్లాం జిహాది గ్యాంగ్ చేస్తున్న గొప్ప పని ఇస్లాం మత గ్రంథాల గురించి చెప్పే ముస్లిం మత గురులు ఏం చెబుతారు పాపానికి వ్యతిరేకంగా ఆధ్యాత్మిక పోరాటం సాగించమని చెబుతారు నైతిక ఆధ్యాత్మిక లక్ష్యం కోసం న్యాయ సమ్మతమైన పోరాటం చెయ్యమని మంచిని పెంచమని అందరికీ మంచిని పంచమని చెడు జోలికి వెళ్ళొద్దని చెడు తలంపులు మొదలో రానియొద్దని బోధిస్తారు అయితే ఇస్లాం ముస్లిం గ్యాంగ్ చేస్తున్న అవాంఛనీయ పనులేంటి బలవంతపు లవ్ జిహాదీలు సోదర సమానులైన హిందూ బంధువుల మీద రాబందుల్లా విరుచుకు పడ్డాలు హైందవ ఆస్తులను చేటు చేయడం ఆశయ సాధన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయడం అంటే ఇదా ముస్లిం సంక్షేమానికి మానవ క్షేమానికైనా సదాశయంతో పనిచేసి జీహాద్కు పేరు తేవాలి మానవ వినాశనానికి హిందువులపై కక్ష గట్టడానికి దాడులు చేయడానికి హిందూ ఆస్తులు చేయడానికి జీహాద్ను ఉపయోగిస్తే ఆ జీహాద్ అర్థమే మారిపోతుంది ఇప్పటికే చాలా వరకు మారిపోయింది కూడా జలదేవత ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు నదీమ తల్లి వరదల నుంచి సురక్షితంగా ఉండడానికి చేపట్టిన సిల్చార్ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయాలని నలుగురు జిహాదీ గ్యాంగ్ బయలుదేరింది పూర్వకాలంలో ప్రజాశ్రేయస్సు కోసం చేసే యజ్ఞ యాగాదులను రాక్షసు మూకలు రక్తం పోసి మాంస ఖండనాలు వేసి పాడు చేసిన విధంగా ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం నిర్మితమయ్యే బ్రిడ్జిలను డ్యాంలను కలియుగ రాక్షసులు జీహాదీల పేరిట ధ్వంసం చేస్తున్నారు సిల్షా డ్యామ్ చేసి పారేశారు కాబుల్ ఖాన్ మిదు హుస్సేన్ లస్కర్ నజీర్ హుస్సేన్ లస్కర్ రిపోజ్ ఖాన్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు తొలుత కాబుల్ ఖాన్ కటకటాల పాలయ్యాడు అనంతరం బేతుకండి ఆనకట్టను కత్తిరించేసిన మరో ముగ్గురిని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ పాడు పని వల్ల ఏ పాపం ఎరుగని రెండు లక్షల మంది ప్రజలు అగచాట్ల పాలయ్యారు దుండగులు డ్యామ్ కట్ చేసి వేయడంతో కృత్రిమ వరదలు సంభవించాయి దీంతో ఇక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది ప్రజలు ఎదుర్కొంటున్న అకారణ కష్టాలకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆవేదన చెందారు బేతుఖండి ఘటన మాకు పెద్ద గుణపాఠం ఇకపై వరదల సమయంలో కరకట్టల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తా బేతుఖండి సిల్చార్ వరద కేసులు గౌహతిలో నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎం శర్మ తెలిపారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సిల్చార్ హిందూ మెజారిటీ నగరం జనాభాలో ఎనభై ఆరు పాయింట్ మూడు ఒకటి శాతం మంది సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నారు ఇక్కడ ముస్లింలు పన్నెండు పాయింట్ ఒకటి ఏడు శాతం మాత్రమే ఉన్నారు మైనార్టీలుగా ఉన్న ముస్లింలు మెజార్టీ హిందువులపై అకారణ అక్కసు పెంచుకుని ఆకృత్యాలకు పాల్పడాలని చూస్తున్నారు అయితే అస్సామీయులను కంటికి రెప్పలా చూసుకుంటూ హిందూ సనాతన ధర్మాలను చేయి అడ్డుపెట్టి కాపాడుతున్న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ముందు ఈ ఆటలేవి సాగవని ఇస్లామీ జిహాదీలు తెలుసుకుంటే మంచిదని లేదంటే తగిన దండనకు గురై జైలు నాలుగు గోడల మధ్య జీవితం గడపాల్సి వస్తుందని అస్సామీయులు స్పష్టం చేస్తున్నారు ముస్లింలు తప్ప మరెవ్వరూ ఎదగకూడదని భావించే ఇస్లామిస్ట్ వర్గం అమాయక ముస్లిం యువతను రెచ్చగొట్టి బలి చేస్తున్నారు ఈ గ్యాంగ్ వామపక్ష ఉదారవాద గ్యాంగ్ మద్దతిచ్చి సంఘ వ్యతిరేక చర్యలకు ఆధ్యం పోస్తోంది సిఐఏ వ్యతిరేక నిరసనల సమయంలో ఇస్లామో లెఫ్టిస్ట్ లాబీకి చెందిన షార్జుల్ ఇమాం అస్సాంను దేశం నుంచి విడదీయాలని ప్రయత్నించి విఫలమయ్యారు సామాన్య జనాల్లోకి రాడికల్స్ గ్యాంగ్ ప్రవేశించి ముస్లింస్ యువతను తప్పుదారి పట్టించాలని కొందరు చూస్తుండగా కొందరు ఇస్లామీలు దుర్బోధలు చేసి యువత భవిత భ్రష్టు పట్టిస్తున్నారు లవ్ జిహాదీలు ల్యాండ్ జిహాదీలు తూక్ జిహాదీలతో ఇప్పటి వరకు పిచ్చి చేష్టలు చేయగా ఇప్పుడు వాటర్ జిహాద్ వైపు అడుగులు వేస్తున్నారు